మీ దయ వల్ల నా బిజినెస్ బాగా సాగుతుంది సార్ ఇదిగో ఇదిగో ఇలాంటి ఎక్స్ట్రాలే నాకు నచ్చవు మీ దయ వల్ల నేను తిన్నాను మీ దయ వల్ల నేను బాగున్నాను మీ దయ వల్ల నేను తండ్రిని అయ్యాను అంత డిపెండెన్సీ నో 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 దున్నేవాడితే పొలం కాపరం చేసేవాడితే సంసారం రాత్రి భార్యాభర్తలు కలిస్తే కడుపు పండుతుందంట కాబట్టి ఈ రోజు నా థియేటర్ లోనే ఏస్కో తేడా వస్తే తల తీసేస్తాను జాగ్రత్త తీసుకో తీసుకుంటాను ఏం చేస్తాను రాత్రికి చెప్తా ఎవరు సార్ ఆవిడ ఏనుగు మీదకి పొడిచేవాడిని మావటి అని గుర్రం మీదకి స్వారీ చేసేవాడిని రౌతు అని మొగుడు మీదకి సవారీ చేసేదాన్ని పెళ్ళం అని అంటాడు మళ్ళీ హలో యావండి ఈ రోజు థియేటర్ లో బుక్ చేసుకుంది నీకంటే ముందు టికెట్ కొంది ఆహా అలా అయితే మీ జీవితాని టికెట్ నేను చింపేస్తాను నా థియేటర్ లో జరగలేదు అనుకో పొరికొస్తా ఉరేసుకొని చస్తాను మొలతడతో ట్రై చేయరాదు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటావు నా చావు కారణం నువ్వేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ చస్తాను ఇప్పుడు అంత ప్రాసెస్ అవసరం అంటావా అవును అవసరమే నా బాడీకి పోస్ట్ మార్టం అయ్యేలోగా నీ బాడీలో పార్ట్లన్నీ ఓడిపోతాయి వెళ్ళొస్తా అన్నట్టు ఇవిడా అర్థమైంది సార్ మీ రెండో రౌతు ఐ మీన్ యువర్ సెకండ్ వైఫ్ చిన్న హింట్ ఇవ్వడం తప్పైపోయింది ఆనంద రూప కరుణాకర విశ్వకీర్తి స్వామి నా ప్రయత్నాలన్నీ ఫలించి నాకు విజయం చేకూరేటట్టు ఆశీర్వదించు స్వామి ఇంకా చాలా విషయాలు నీతో చెప్పుకోవాలి కానీ చీకటి పడిపోయింది నా ట్రబుల్ నీకు తెలుసుగా వస్తా బాబు హారతి కళ్ళ కద్దుకొని వెళ్ళు బాబు బాబా అనుగ్రహిస్తా సారీ ఇక్కడ ఇక్కడ ఓహో ఇక్కడ కదా భక్తి పారవశ్యంలో నా కళ్ళు మూసుకుపోయి ఏది ఎక్కడుందో కనిపించలేదు నీ భక్తి విషయమేమో గాని నీకు దృష్టిలోపం ఉందని బాగా అర్థమవుతోంది పుట్టుకతోనే వచ్చిందా అబే అది నాకు అమ్మో గుళ్ళో అబద్ధం చెప్పకూడదు పంతులు గారు ఆ విషయం మనం మార్కెట్ లో కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం వస్తాను అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది డ్రైవర్లు పెగ్గు చిన్నదైనా పెద్దదైనా ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు ఆ రెండు కలిపేయండి అందుకే అనుకుంటా ఐ క్లాస్ లేడీస్ ఎత్తిన క్లాస్ దింపకుండా తాగేస్తారు మీ దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా ఆ రోజున నీ పోయాయి డ్రైవర్లు ఏంటి మార్పు ఆరు నూరైందా ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా అయ్యా అంజాద్ ఖాన్ లా ఉండేవారు షారుఖ్ ఖాన్ లా మారిపోయారు కారణం ఏంటో అంతా టీచర్ మేరా ఓహో టీచర్ నాతో ఏముందో తెలుసా ఏమంది నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను ఏంటి నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను తంతావా మీరు తిరిగి తన్ననని మాటిస్తే ఎరకుమడుకుమిదా ఎన్నాళ్ళ నుంచి నీకు సరదా సరదా కాదు సబద్ధం మొదటి పెగ్గు కాబట్టి తంతాను రెండో పెగ్గు అయితే నిలువు నా ఉరేస్తా ఉరేస్తావా చూస్తావా వేస్తాను చూస్తావా చూపించు అయితే ఏ పెగ్గు అదేంటి చూడబోతున్నారు ఏంటండి ముందు పోసింది కూడా అదే స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను బాబుగారు మీరు భలే కామెడీ చేస్తారండి కామెడీ ఏంట్రా ఊరేస్తావా చదువుకోండి మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా ఊరగాయ తేనా అన్నాను మీకేమో తేడా కనపడింది మందులోను చందు ఏంటన్నా ఇవాళ స్కూల్ కి వెళ్ళదా ఈ రోజు ఆదివారం ఒరే మర్చిపోయానరా నువ్వు ఎప్పుడు ఇత్త అవుతావండి అన్న కొత్త కొత్త శిక్షలు వేయడాలి చెప్పు నాన్న అక్కిని నీ లెవెల్ మొదలు పెట్టారు ఓహో ఎన్టీఆర్ లెవెల్లో ఫినిష్ చేస్తాను కూర్చో ఆడది సృష్టికి మూలం ఆడది సృష్టి నాశనానికి ఏం టచ్ చేశారు సార్ సెంటిమెంట్ మీద టచ్ చేశారు సార్ ఎక్కడో డీప్ గా టచ్ చేశారు సార్ మీ ముగ్గురు కలిసి నన్ను టచ్ చేయకండి కూర్చోండి ఆడది పుట్టగానే పూర్తి ఆడదు అనిపించుకోదు
పుట్టగానే 25 మార్కులు తెచ్చుకుంటుంది. పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని 75 మార్కులు సంపాదించుకుంటుంది. ఒక బిడ్డకు తల్లి కాగానే 100 మార్కులు తెచ్చుకుంటుంది. అలాంటి అలా 100 మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని చూపించండి. చూసారా చూసారా, మీరు పెద్దలు తప్పుకుంటున్నారు. కొలంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టావు అనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివైనని నేను ఒప్పుకుంటున్నాను. వెళ్ళి కూర్చో. థాంక్యూ సార్. కూర్చో. ఆడది వెనుకు లేచిపోతు. ఈ రోజు నుంచి వారం రోజు బెంచ్ ఎక్కి నిలబడు. వారం రోజుల మావా నిలబడు మావా. నువ్వు నడిపిరా. వారం రోజులంట వమ్మో నేను చచ్చిపోతా. నానమ్మ బియ్యం అక్కడ లేవే, ఇక్కడ ఉన్నా. ఆ మాత్రం నాకు తెలీదా, కింద పడ్డ బియ్యాన్ని ఏరుతున్నాలే. అవును, పొద్దెక్కింది, మీకు భోజనాలు వడ్డించమంటారా? సుబ్బారావు గారు దారిలో కనిపించారు నానమ్మ, ఆయన భోజనానికి పిలిచాను. ఆయన వచ్చాక అందరం కలిసి భోజనం చేస్తాం. అలాగేలే. అమ్మా రండి బాబు రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు? ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. రండి బాబు రండి రండి. అదే ఎవరు అడుక్కునేవాడు? ఆయన మన అతిథి, అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం. అతిథి దేవో భవ అన్నారు, ఎప్పుడు వినలేదా? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, పంపించేస్తాను. అంతేగాని అడుక్కునేవాడు బిచ్చగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు. రండి రండి. వేదవాస వచ్చినవాడా? అమ్మా భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదని కాదు. అమ్మా అని అంతతో కట్ చేశావు పావతలకి. మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో, కాలు చేతులు వినకొడతాను. జాగ్రత్త. రే ఎక్కడున్నావురా? ఇక్కడ ఉన్నానమ్మా. నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను? ఎంత ఆరబోసారమ్మా? నన్ను అక్కడ తీసుకెళ్ళు. మరి భిక్ష పెత్తారమ్మా? ముందు తీసుకెళ్ళరా చెప్తాను. రండమ్మా రండి రండమ్మా. ఇదిగోమ్మా బియ్యం ఇక్కడే ఉన్నాయి. అబ్బో నాకు తెలుసులే. అమ్మా బేసరేయండమ్మా. ఒరే ముందు నా కర్ర ఎక్కడ ఉంది అందుకోరా. ఇలా ఇదిగోండమ్మా. ఏమడిగా? బెసమమ్మా. పొద్దున్నే నా పరువు తీసావు కదా, పరువు తీసావు కదా. భిక్షం అంట భిక్షం. నానమ్మా మళ్ళీ వచ్చాడు. ఇందాక అమ్మ అన్నాడు, ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు. గుర్తుపట్టలేను అనుకుంటున్నాడేమో. చెప్తాను విప్పని. ఒరే ఇలా రారా. ఏంటి నానమ్మా? దగ్గరికి వచ్చావా? జాగ్రత్త నానమ్మా. వాడు ఎవడు అనుకుంటున్నావు? మన సొంటిగాడు. నాకు తెలీదేంటి, వాడు చేసిన ఏదో పనికి కొట్టక ముద్దెట్టుకుంటారా? లే గోపి, ఎందుకైనా మంచిది, నువ్వు ఇక్కడే ఉండు. ఆ సుబ్బారావు గారు వచ్చినా ఇదే సన్మానం చేయగలదు. అలాగే అన్నయ్య.